మనిషి జీవించడానికి నీరు అవసరమని జీవజాతి మనుగడకు నీరు అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాలవలస మండలం తొరకపేట గ్రామంలో సుమారు 38 లక్షల నిధులతో జనజీవన ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి కార్యక్రమాన్ని సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు సాగునీరు సున్నితమైన విషయాలని ప్రజలకు నీటిని అందిస్తే మనస్ఫూర్తిగా సంతృప్తి చెందుతారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయని, ఆ సమస్యలు నేడు కార్యరూపం దాల్చుతున్నాయని, అందులో భాగమే సచివాలయ వాలంటీర్లు వ్యవస్థ అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా పాలన ప్రజల ముంగిటికు తీసుకువచ్చారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి స్పీకర్ తమ్మినేని సీతారాం శుభాకాంక్షలు తెలియజేశారు. 2 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ కంప్లీట్ చేసుకుని పర్మనెంట్ ఉద్యోగులుగా అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ బెండి గోవిందరావు, వైఎస్ఎంపీలు సోమరాజు జగన్నాథన్, మానుకొండ వెంకటరమణ, పీఎస్సీఎస్ అధ్యక్షులు మొదలవలస జానకిరామ్, స్థానిక సర్పంచ్ మామిడి రెల్లీశ్వరరావు, పీఎస్సీఎస్ డైరెక్టర్లు తెల్లంగి రామారావు, కన్నబాబు, సర్పంచ్లు, ఎంపీటీసీలు సురేష్, ఎన్ని రామచంద్రరావు, సోమరాజు తేజేశ్వరరావు, కోటిగుప్పల సన్యాసరావు, నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, బొత్తుల బొజ్జి, పొన్నాడ రాము, సీపాన కృష్ణ, పేరాడ వెంకటరమణ, గురుగుబెల్లి ప్రభాకర్ రావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి మా సెక్రటరీ కార్యాలయాలు ముఖ్యమంత్రి గారికి నేను పూర్తిగా ధన్యవాదాలు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ వైవ్ ఆయన ఆలోచించారు. ఎందుకంటే చాలా మంది అధికారులు చాలా గ్రామం చేయలేదు.